ఈరోజు క్రాంక్ షాఫ్ట్ లో ఉన్నటువంటి పార్ట్స్ నేమ్స్ గురించి తెలుసుకుందాం. చూడండి, ఇది క్రాంక్ షాఫ్ట్. ఈ క్రాంక్ షాఫ్ట్ కి ఒక వైపు రౌండ్ గా ఉంది కదా, దీనిని ఫ్లై వీల్ మౌంటింగ్ ఫ్లాంజ్ అంటారు. దీనిని ఫ్లై వీల్ మౌంటింగ్ ఫ్లాంజ్ అంటారు. దీనికి ఇక్కడ ఫ్లై వీల్ ఫిట్ చేయడం జరుగుతుంది. చూడండి, వరుసగా నాలుగు ఉన్నాయి. చూడండి, ఇవి ఇవి మెయిన్ బేరింగ్ జర్నల్స్. ఈ నాలుగు ఇలాంటివి ఈ జర్నల్స్ మధ్యలో ఉన్నాయి. చూడండి, ఇవి క్రాంక్ పిన్ జర్నల్స్. ఇవి క్రాంక్ పిన్ జర్నల్స్. ఈ క్రాంక్ పిన్ జర్నల్స్కి ఇరువైపులో ఉన్నటువంటి వీటిని బ్యాలెన్సింగ్ వెయిట్స్ అంటారు. ఈ బ్యాలెన్సింగ్ వెయిట్స్కి హోల్స్ ఉన్నాయి. చూడండి, ఇవి బ్యాలెన్సింగ్ హోల్స్. ఇవి బ్యాలెన్సింగ్ హోల్స్. ఈ హోల్స్ అనేవి ఈ మెయిన్ బేరింగ్ జర్నల్స్కి క్రాంక్ పిన్ జర్నల్స్కి ఉన్నాయి. చూడండి, ఇవి లూబ్రికేషన్ ఆయిల్ హోల్స్. ఇవి ఇవి లూబ్రికేషన్ ఆయిల్ హోల్స్. ఈ క్రాంక్ పిన్ జర్నల్స్కి కనెక్టింగ్ రాడ్ అనేది ఫిట్ చేయడం జరుగుతుంది. చూడండి, క్రాంక్ పిన్ జర్నల్స్కి కనెక్టింగ్ రాడ్ అనేది ఫిట్ చేయడం జరుగుతుంది. ఇవి సెల్ బేరింగ్స్. ఇవి ఈ కనెక్టింగ్ రాడ్కి ఈ సెల్ బేరింగ్స్ అనేవి ఉంటాయి. ఏ క్రాంక్ షాఫ్ట్లో అయినా అంటే ఏ వెహికల్ అయినా సరే ఈ సెల్ బేరింగ్స్నే ఉపయోగించడం జరుగుతుంది. చూడండి, ఆయిల్ సర్క్యులేషన్ జరగడానికి ఈ సెల్ బేరింగ్ కూడా మధ్యలో హోల్ ఉంది. ఆ హోల్స్ నుంచి ఆయిల్ సర్క్యులేషన్ జరిగేసి అక్కడ ఆ బేరింగ్స్ అరిగిపోకుండా లూబ్రికేషన్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఇది ఈ క్రాంక్ పిన్కి ఇలా ఫిట్ చేయడం జరుగుతుంది. చూడండి, ఇది కనెక్టింగ్ రాడ్. ఇది బిగ్ ఎండ్ బేరింగ్, ఇది స్మాల్ ఎండ్ బేరింగ్. దీని మొత్తాన్ని కనెక్టింగ్ రాడ్ అంటారు. ఇటువైపు క్రాంక్ పుల్లీ అనేది ఉంటుంది, దీనిని క్రాంక్ పుల్లీ ఎండ్ అంటారు. ఓకేనా, ఇటువైపు ఫ్లైవీల్ ఉంటుంది, ఇటువైపు క్రాంక్ పుల్లీ ఉంటుంది.